నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది, మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌనంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలం లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు, మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదనం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేపు నుంచి సలిజారం చంపేస్తుందండి. ఇవాళ రేపు అన్నట్టుకుందండి ప్యాను. వెరీ గుడ్. ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే 2వ దేశం. వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యారా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ చేయమంటారండి? ఇంకేడ్స్ వేయకు. ఏడ్స్ చేసినా పుడతా. నీకు ఏడ్స్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవునుగా డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడ? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది, హాఫ్ అన్ అవర్ కొకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ఎంత మంచి డాక్టర్ గారు. ఫుడ్ కొట్టాయి.